షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా? డాక్టర్ వినీలా 21 డేస్ డయాబెటిస్ డైట్ తో కంట్రోల్ చేసుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. ఎక్కడ చూసినా జే హో జకర్న అనే పేరు వినపడతా ఉంది సార్. ట్రిపుల్ ఆర్ మూవీకి ఆస్కార్ రావడం అన్నది నిజంగా మన తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా ఒక స్థాయి మెట్టు పైకెక్కించిందనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో ఏళ్ల నుంచి కూడా కలలు కంటా ఉన్నారు. సో కానీ ఇది ఫస్ట్ టైం మనకు రావడం ఈ ఆస్కార్కి అనేది. సో ఈ సాంగ్కి సంబంధించి, నాటు సాంగ్కి సంబంధించి పడ్డ కష్టం కూడా చాలా ఎక్కువనే సార్. అంటే అంత కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు ఆస్కార్ రేంజ్కు వెళ్ళడము. సో ఆ సాంగ్ గురించి, అసలు ఆ బ్యాక్గ్రౌండ్, దాని వెనక ఉన్న కష్టం గురించి మనం మాట్లాడదాం. ఎంతవరకున్నా ఇప్పుడు ఏంటంటే ఆస్కార్ వచ్చింది ఒక పక్క కీరవాణి గారి గురించి, అదేవిధంగా మరో పక్క చంద్రబోస్ గారి గురించి, సిప్లిగంజ్ గారి గురించి, కాలభైరవ, ఇట్లా వీళ్ళందరి గురించి మాట్లాడుతూ ఉన్నారు చాలామంది. కానీ ఆ పాట బయటికి రావడానికి ఎంతో కష్టం ఉంది, ఎంతోమంది కష్టం ఉంది. సో దానికి సంబంధించి చాలా వేరియేషన్స్ కూడా వచ్చాయి ఆ స్టెప్పుకు సంబంధించి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాం సార్. దీంట్లో రెండు అంశాలు అయితే నాకు అనిపిస్తున్నాయి. ఆస్కార్ అవార్డ్స్ రావడం అనేది, అంటే తెలుగు సినిమా పరిశ్రమకు రావడం అనేది మొట్టమొదటి హిస్టరీ. ఎస్. సో ఈ సినిమా చరిత్ర సృష్టించింది అనడంలో మనకు పెద్దగా ఎవరికే సందేహాలు ఉండేవాల్సిన అవసరం లేదు. అయితే మొత్తంగా అంటే ఆస్కార్ అవార్డుని కైవసం చేసుకోవడం వెనుక రెండు అంశాలు మనం చూడాలి. ఒకటి, బేసిక్గా ఆ నాటు అనే పాట రాయడం వెనుక, అట్లాగే ఆ పాట చిత్రీకరణ వెనుక, ఆ పాట కంపోజ్ అంటాం కదా, అంటే డ్యాన్స్ కంపోజ్ వెనుక వాళ్ళు పడిన శ్రమ అంతా ఇంత కాదు. అది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే, ఈ సినిమా డైరెక్టర్ రాజమౌళి ఈ మార్కెటింగ్లో చాలా దిట్ట. అంటే సినిమాకు ముందు కానీ, సినిమా ప్రారంభమైన తర్వాత కానీ, సినిమా నడుస్తున్న టైంలో కానీ ఆ సినిమాని ఏ రకంగా ప్రమోషన్ చేయాలి, ఏ రకంగా సినిమాను హిట్ చేయాలి అనే దానికి సంబంధించి సినిమా చిత్రీకరణ సమయంలో ఎంత శ్రమ తీసుకుంటాడో, ఎంత పట్టుదలగా ఉంటాడో, ఎంత కమిటెడ్గా వాళ్ళని నటులందరితో కూడా మెడల్ వంచి పనిచేయిస్తాడో, అదే విధంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా దాన్ని ఎట్లా సూపర్ హిట్ చేయాలనేది రాజమౌళికి తెలిసినంతగా ట్రిక్స్ ఎవరికి తెలియదు అనేది మనకు ప్రూవ్ అయిపోయింది. ఇది ప్రూవ్డ్ ఫ్యాక్ట్. సినిమా స్క్రిప్ట్ వర్క్లో ఉండగానే ప్రమోషన్స్ మొదలైపోతాయి సార్. మొదలైపోతాయి. రాజమౌళికి తెలుసు, ఆ ట్రిక్స్ అని తెలుసు. రాజమౌళి కొన్ని ఏంటంటే కమర్షియల్ బ్రెయిన్ ఉంటుంది, అండ్ యాజ్ టీజ్గా ఆ సినిమాని ఎట్లా ట్రాక్లోకి తీసుకెళ్ళాలి, ఏ రకంగా ఇప్పుడు ఉన్న సమాజంలో ఆ సినిమాను, సినిమా ప్రజల్ని టచ్ చేస్తుందా లేదా, ఏ అంశాలని తీసుకోవాలి, ఏ సినిమా ఇప్పుడు దీంట్లో ఏమిటి, ఈ సినిమా మొత్తాన్ని చూస్తే ఈ సినిమా కాదు, రాజమౌళి సినిమాలన్నింటికీ కూడా ఒకటే బృందం పనిచేస్తుంది. ఈ బృందం అంతా కూడా స్వయంగా ఒక కుటుంబ సభ్యులు కావడం అనేది ఇక్కడ చాలా ముఖ్యమైన అంశం. విజయేంద్ర ప్రసాద్ కథ రాస్తాడు, రాజమౌళి డైరెక్ట్ చేస్తాడు, ఆయన సోదరుడైన కీరవాణి మ్యూజిక్ డైరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు కీరవాణికి సంబంధించి ఇద్దరు కొడుకులు కూడా ఫీల్డ్లో ఉన్నారు, కార్తికేయ అండ్ కాలభైరవ. కాలభైరవ సిప్లిగంజ్, రాహుల్ సిప్లిగంజ్ కలిసి పాడిన పాట ఇది. ఈ పాట రాయడానికి తనకు కనీసం 9 నెలలకు పైగా పట్టినట్టు తను చెప్పాడు. పాట రచయిత చంద్రబోస్, వాడు ఎవరైతే ఆస్కార్ అవార్డులు తీసుకున్నప్పుడు కీరవాణి అండ్ చంద్రబోస్ వాళ్ళిద్దరే కదా అవార్డు తీసుకోవాల్సి, ఒక రాసిన వ్యక్తి, సంగీతం అందించిన వ్యక్తి, వాళ్ళిద్దరు ఉంటారు. సో 9 నెలలకు పైగా పట్టింది. ప్లస్ ఈ సినిమా, ఈ పాటని ఉక్రెయిన్లో షూటింగ్ చేశారు. అవును సార్. ఉక్రెయిన్లో షూటింగ్ కూడా దాదాపు 20 రోజులు పట్టింది ఆ మొత్తం ఒక పాట చిత్రీకరణకు. అంటే పాట మొత్తంగా ఎంత ఉంటుంది డ్యూరేషన్ అంటే, మ్యాక్సిమం 3 మినిట్స్ లేదా 3.4, అంటే 4 మినిట్స్ ఉండదు. సో 3 మినిట్స్ ప్లస్ ఉంటుంది ఏ పాట, అంతకు మించి పెద్దగా ఏమి ఉండవు. ఇప్పుడు ఒక జమాన్లో ఉండేవి కానీ ఇప్పుడంతా కుదిస్తూ వస్తున్నారు. మ్యాక్సిమం 3 మినిట్స్ అనుకోండి. 3 మినిట్స్ పాటని కంపోజ్ చేయడానికి ప్రేమ్ రక్షిత్ అనే కొరియోగ్రాఫర్ చాలా అద్భుతంగా పనిచేశాడు. అంటే దానికి సంబంధించి కూడా దాదాపు వాళ్ళు 118 రకాల స్టెప్పులను ముందు కంపోజ్ చేయించారు. ఓకే. కంపోజ్ చేయించిన తర్వాత అందులో కనీసం 50 స్టెప్పులు వీళ్లతో వేయించారు, రామ్ చరణ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ తోటి. అందులో మళ్ళీ 19 స్టెప్పులను ఓకే చేశాడు రాజమౌళి. చూడండి ఎన్ని రకాలుగా ఎన్ని దశల్లో చేశాడు. అంటే ఆ పాట, అంటే ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలోకి వెళ్తుందని రాజమౌళి ముందే ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి. అట్లాగే అందులో ఏ రంగాల్లో మనం వెళ్ళొచ్చు, సినిమా తీసుకెళ్ళొచ్చు అనే దానికి సంబంధించి ఆయనకి ఏదో ఒకటి ముందే ఒక ఆలోచన ఉంది. అందువల్ల ఆ పర్టికులర్ పాట విషయంలో అది చాలా కాన్షియస్గా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఆ పాటకు 20 రోజులు పట్టడం ఒకటి, డ్యాన్స్కి సంబంధించి కూడా
దాదాపు 20 డేస్ పట్టినప్పటికీ వాళ్లతో రిహార్సల్స్ అత్యంత కఠినంగా చేయించినట్టు ప్రేమ్ రక్షిత్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఎవరు కోరియోగ్రాఫర్. రామ్ చరణ్ తేజ ఈ పాట చిత్రీకరణ సమయంలోనే కనీసం 4 కిలోలకు పైగా వెయిట్ తగ్గాడట ఆయన. ఇది రామ్ చరణ్ తేజ చెప్పుకున్నాడు ఒక ఇంటర్వ్యూలో. సో ఆ పాట ఏంటి, మార్నింగ్ 6 o'clock స్టార్ట్ చేస్తే నైట్ 10 o'clock దాకా షూటింగ్ జరిగేది అనమాట. ఇది 20 డేస్ కంటిన్యూగా ఉక్రెయిన్లో. సో ఆ పాటలో ఒకటి సాహిత్యానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, అవి తెలంగాణకు సంబంధించిన మాండలికం చాలా అంశాల్ని చంద్రబోస్ తెలంగాణ నేటివిటీ అంటే తెలంగాణ దాంట్లో జొన్న రొట్టె అనే ఒక పదం వస్తుంది, ఇంకా చాలా పచ్చిమిర్చి అని ఇంకా చాలా రకాల వర్డ్స్ వస్తాయి. మన ఇండియా ఇండియన్ నేటివిటీకి తగినట్టు ఇది నేటివిటీ దట్ టు బి తెలంగాణ అని తెలుగు నేటివిటీ ఉండేటట్టుగా వస్తుంది. సో వాటన్నింటి కూడా అదే, అందుకే 9 నెలలు పైన పట్టిందని చెప్తారు. 9 నెలలు పట్టిన తర్వాత కూడా ఇప్పుడు రాజమౌళి ఒక పట్టాన ఓకే చేసే వ్యక్తి కాదు, కీరవాణి కూడా ఒక రకాన దాన్ని ఓకే చేసే వ్యక్తి కాదు. ఎందుకంటే మ్యూజిక్ కంపోజ్ చేయాలి, మ్యూజిక్ కంపోజ్ చేసిన తర్వాత దానికి అనుగుణంగా స్టెప్స్ రావాలి, ఇవన్నీ ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి, ముడిపడి ఉంటాయి. వీటన్నిటి కోసమే 100 వేరియేషన్లు వచ్చాయండి సార్. అదే ఆ వేరియేషన్ స్టెప్ నేను చెప్పింది అదే. ఇప్పుడు 118 స్టెప్స్ అని అనుకున్నాం కదా, చేయించారు అంటే మోడల్ ఎట్లా ఉండాలని. దాంట్లో మళ్ళీ రకరకాలుగా చేసి చేసి చివరికి ఫిల్టర్ చేసి ఆ స్టెప్స్లో షార్ట్ లిస్ట్ చేసి మళ్ళీ 3 స్టెప్స్ని ఓకే చేశారు. ఆ 3 ఇప్పుడు మనకు అవుట్పుట్ ఏదైతే కనిపిస్తుందో సినిమాలో అది లాస్ట్ ఫైనల్గా దాన్ని రాజమౌళి ఓకే చేశాడట. ఇన్ని రోజులు పట్టిందంటే దానికి చాలా దాని గురించి చాలా రకరకాలుగా వస్తున్నాయండి ఇప్పుడు కథనాలు. అంటే ఆ సినిమా అంటే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం అందరం చూసాం. బట్ ఏంటంటే ఆ సినిమాలో ఈ పాటకు సంబంధించి ఆస్కార్ అవార్డు వచ్చిన తర్వాత ఈ పాట గురించిన నేపథ్యం, ఈ పాట రాసిన రచయిత గురించిన వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయడం, అట్లాగే కొరియోగ్రాఫర్ ఎవరు, సరే రాజమౌళి అంటే నోటెడ్ డైరెక్టర్ కాబట్టి ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళు ఎవరు చేశారు, ఏ రకంగా చేశారు. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించవలసింది, మీరు పాట కనుక చూసుంటే సినిమాలో ఎన్టీఆర్ అండ్ రాజ మన రామ్ చరణ్ వీళ్ళిద్దరికి సంబంధించిన స్టెప్స్ సింక్ కావాలి మళ్ళీ. అంటే ఇక్కడ కూడా ఒక ఇది కూడా తేడా రాకూడదు, జస్ట్ అట్లా కూడా కాకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చాలా కష్టపడి తీసినట్టుగా అతను చెప్పారు. అందుకే సార్ కీరవాణి గారు కూడా అసలు ఇది అంటే ఇదేదో మేము అవార్డు తీసుకున్నట్లు కాదు, ఇది మొత్తం మా చిత్ర యూనిట్ మొత్తం కష్టపడ్డారు, ఎందుకంటే ఈ పాట కోసం 150 మంది డాన్సర్లు కష్టపడ్డారు సార్. సో వీళ్ళు కూడా ఈ హీరోలు కూడా ఆ రేంజ్లో పర్ఫామ్ చేయకపోతే కూడా దీనికి అంత పేరు వచ్చేది కాదు అని చెప్పేసి ఇది మొత్తం అంత చిత్ర యూనిట్ కష్టం అని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఈ ఉక్రెయిన్లో కూడా ప్రెసిడెంటియల్ ప్యాలెస్లో జరిగింది సార్ ఇది. సో మొత్తం అంటే ఇక్కడ రాహుల్ సిప్లింగంజ్ గారి గురించి మాట్లాడదాం మనము, ఎందుకంటే మన హైదరాబాదీ. సో అతను కూడా చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి, ఇప్పుడు ఆ రేంజ్లో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్తో కూడా మన వాళ్ళు ఇంటర్వ్యూకి చేస్తూ ఉన్నారు అనుకుంటున్నాము. సో ఒక చిన్న స్థాయి ఉన్న వ్యక్తి ఒక ఆస్కార్ రేంజ్కి వెళ్ళాడు సార్. ఆస్కార్ అసలు ఏ బేసిక్ మీద ఇస్తూ ఉంటారు సార్ ఆస్కార్ అనేది? ఇప్పుడు ఇది ఆస్కార్కి సంబంధించి ఏంటంటే చాలా కేటగిరీస్ ఉంటాయి అందులో. ఇది ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో తీసుకుంటారు మీరు. ఇప్పుడు ఆస్కార్ స్టార్ట్ చేసి 95 ఇయర్స్ అయిపోయింది, ఇప్పుడు 95వ అవార్డుల ఫంక్షన్ జరిగింది 1929. సో 95 ఇయర్స్ అండి, 95 ఇయర్స్ నుంచి నడుస్తున్న ఆస్కార్కి ఏంటంటే వరల్డ్ వైడ్గా దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. ఆస్కార్ అవార్డు వచ్చిందంటే ఇంకా తిరుగు లేదు అనేది, దానికి చాలా పారామీటర్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క నేను చెప్పాను కదా, ఈవెన్ ఇప్పుడు ఒకసారి ఏఆర్ రెహమాన్కి వచ్చిందంటే బెస్ట్ మ్యూజిక్ కంపోజర్గా వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ అవార్డ్స్ అనేవి ఎందుకు ప్రెస్టీజియస్గా ఉంటాయి అంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు ఉంటాయంటే వాళ్ళు చాలా రకాలుగా వడపోస్తారు. ఇప్పుడు ఈ పాట రావడానికి ముందు, ఈ పాట సెలెక్ట్ కావడానికి ముందు కూడా వాళ్ళు చాలా పాట తీసుకున్నారు. ఇప్పుడు మనది ఇండియాకు సంబంధించి ఇదొక వర్నాక్యులర్ లాంగ్వేజ్, అంటే ఒక ప్రాంతానికి సంబంధించి ఒక భాష. తెలుగు మళ్ళీ మీకు ఇంకో చోట ఉండదు కదా, కర్ణాటకలో లేదా గుజరాత్లో ఇంకో చోట ఉండదు. తెలుగు మాట్లాడే భాష ఈ రాష్ట్రానికి సంబంధించింది కదా, 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ ఆంధ్రప్రదేశ్. సో ఇటువంటి ఒక భాషలో వచ్చిన ఒక సినిమా అందులో ఒక పాటను వాళ్ళు ఒరిజినల్ సాంగ్గా చేయడం అంటే దీనితో పోటీ పడిన పాటలు దీంతో సమానంగా లేవు అని అనుకొని ఉండాలి వాళ్ళు. అంటే వాళ్ళు జడ్జిమెంట్కి వచ్చారు అట్లా. అంటే ఆ స్థాయిలో అంటే రికార్డింగ్ కావచ్చు, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ కావచ్చు, లేకుంటే కంపోజ్ చేసిన పద్ధతి కావచ్చు, మ్యూజిక్ కావచ్చు వగేరా వగేరా. ఇప్పుడు లిటరేచరు దీంట్లో పెద్ద ప్రాముఖ్యం ఉంది అనేది మనకు తెలుసు, ఇంగ్లీష్ వాళ్ళకి ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు వాళ్ళకి,
అంటే దాన్ని అంతా కూడా పల్లవి చరణాలు ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కూడా వీళ్ళు ఇంగ్లీష్లో లేదా ఇంకేదైనా లాంగ్వేజ్లో కూడా వాళ్ళు కీరవాణి కీరవాణి గారు అక్కడ మాట్లాడే సందర్భంలో కూడా పాట రూపంలోనే ఇంగ్లీష్లో పాడి వినిపించారు కదా, ఇది మా ఒక్కరిదే కదా యూనిట్ మొత్తం. నేను ఇవాడ ఉదయం ఒక ఇంగ్లీష్ ఛానల్లో వాళ్ళు ఏఆర్ రెహమాన్ ఇంటర్వ్యూ చేశారు. అంటే ఈ ఈ పాటకి అవార్డు రావడం గురించి మీ అభిప్రాయం ఏంటి, అట్లాగే ఇంకా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ గురించి మాట్లాడితే ఏఆర్ రెహమాన్ చాలా బాగా మాట్లాడాడు, హీరవాణి గురించి చాలా పొగిడాడు. అట్లాగే ఈ పాట మ్యూజిక్ గురించి కానీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ గురించి కానీ ఇది పక్కాగా ఆస్కార్ అవార్డు కు అర్హమైన అంటే అర్హత ఉన్న పాట అని అన్నాడు. ఎందుకంటే ఈ మధ్య కొంత కాంట్రవర్సీ జరిగింది, ఆ విషయాన్ని కూడా ఏఆర్ రెహమాన్ ఎక్కడ ప్రస్తావించాడు జస్ట్ అట్లా పరోక్షంగా, అంటే ఏదో మార్కెటింగ్ చేసుకున్నాడు చేస్తున్నారు ఖర్చు పెట్టుకుంటున్నారు వీళ్ళు. కానీ ఒకటి అయితే రాజమౌళి మార్కెటింగ్ విషయంలో లేదంటే ప్రమోషన్ వర్క్ విషయంలో అందులో దిట్ట. ఇప్పుడు ఒకటండి, ఏదైనా ఒక ప్రొడక్ట్ ఇప్పుడు ఒక ప్రొడక్ట్ అమ్ముడు పోవాలనుకోండి, ఇప్పుడు ఖచ్చితంగా మార్కెట్ చేసుకోవాల్సిందే కదా. ఇది ప్రొడక్ట్ ఆస్కార్ దాకా వెళ్ళాలి అంటే దీనికి మధ్యలో ఎన్నో ఉంటాయి. ఫైనల్గా ఆస్కార్ అవార్డు రావడానికి సంబంధించి దానికి ఒక జ్యూరీ ఉంటుంది, అది దానికి సంబంధించిన న్యాయ నిర్ణేతలు వేరే ఉంటారు, దానికి ఒక కమిటీ ఉంటుంది. అంతేగాని రాజమౌళిలో లేకపోతే ఆ ఫిలిం ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏదో డబ్బులు చల్లితే ఎక్కడ పడితే అక్కడ అవార్డు రాదు. ఈ వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి ఉండాల్సిందే, పెట్టక తప్పదు. దేనికి అంటే హాలీవుడ్కు సంబంధించిన ఇండస్ట్రీలో కూడా లేదా హాలీవుడ్ రిలేటెడ్ మీడియా కూడా ఇంగ్లీష్ మీడియా కూడా ఈ సినిమా గురించి సినిమాకున్న ప్రత్యేకతల గురించి సినిమాలో ఉన్న ఈ పాట గురించి వాళ్ళు కూడా హైప్ ఇచ్చారు బాగా. సో ఇవన్నీ అవార్డు రావడానికి కారణం కాకపోవచ్చు, కానీ అక్కడ దాకా మాత్రం దాన్ని టెంపో పనిచేస్తుంది. సో ఆ మీడియాలో హైప్ క్రియేట్ చేయడం తర్వాత ప్రమోషన్ అవసరం సార్, ఎందుకంటే ఆ సినిమా కూడా ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఆ రేంజ్ ప్రమోషన్ అయితే అవసరం. ఆ ప్రమోషన్కి తగినట్టు దానికి పెట్టిన ఖర్చుకు తగినట్టుగా ఇప్పుడు ఫలితం దక్కింది. ఇదేంటంటే వాళ్ళిద్దరికో లేకుంటే ఆ సినిమా యూనిట్కో వచ్చిన ఖ్యాతి అయితే కాదు, ఇది మొత్తం తెలుగు సినీ ఇండస్ట్రీకి అదేవిధంగా మన భారతదేశానికి కూడా ఒక మంచి గుర్తింపు తీసుకొని వచ్చిన చిత్రంగా మారింది. సో నాకు నాకైతే ఒక నా వైపు నుంచి ఒక విమర్శ ఉందండి, ఇప్పుడు ఆస్కార్ అనేది అంటే అంతర్జాతీయ వేదిక, దానిపైన ఒక తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ఇద్దరు ప్రముఖులు రచయిత గేయ రచయిత చంద్రబోస్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి వెళ్ళి అవార్డు తీసుకుంటున్న సందర్భంలో ఆ సినిమా ప్రొడ్యూసర్ దానయ్య పేరు లేదు, లేదా ఆ సినిమాలో ఈ పాటలో భాగస్వామి అయిన రాహుల్ సిబ్లిగంజ్ పేరు కూడా లేదు. దానికి వాళ్ళకి థ్యాంక్స్ గివింగ్ చెప్పాల్సి ఉండేదని నేను అంతే అనుకున్నాను. ఎందుకంటే చూశాను నేను అంత విజువల్స్ అంతా కూడా, దాని ఎక్కడ ప్రస్తావన లేదు. ఎందుకంటే పాట ఒరిజినల్ సాంగ్ అనే కేటగిరీలో వచ్చింది కనుక ఈ పాటకు సంబంధించి మిగతా అంతా ఓకే, వాళ్ళు చెప్పారు బాగానే ఉంది చూపెట్టారు, అవార్డుకు ముందు చూపిస్తారు కదా ఏమి ఇలాంటి అంతా బాగానే ఉంది. బట్ వీళ్ళు మాట్లాడేటప్పుడైనా కనీసం రాహుల్ సిప్లిగంజ్కు కృతజ్ఞతలు చెప్పాల్సి ఉండిందేమో, అట్లాగే ప్రొడ్యూసర్స్కు ఇంకా కొంతమంది సరే చిత్ర యూనిట్కి అయితే జనరల్గా చెప్తారు. దీంట్లో ఎంతమంది 150 మంది డాన్సర్స్ మిగతా వాళ్ళు వాళ్ళు పార్టిసిపేట్ చేయడంతో పాటుగా దీంట్లో టెక్నీషియన్స్ ఎంతమంది పనిచేస్తుంటారు, ఎంత వ్యయంతో కూడుకున్న వ్యవహారం చిత్ర యూనిట్ అందరికీ అన్నారు కదా. సో దాంట్లో మనం కలిపేసారు ఓకే రైట్ బాగానే ఉంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడమే కాకుండా దాదాపు 1000 కోట్లకు పైగా వచ్చిందండి ఈ సినిమాకి వచ్చింది మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ సినిమాకి పైసలు బాగా వచ్చాయి వాళ్ళకి ప్రొడ్యూసర్స్కి, అది కూడా హిస్టారికల్ వ్యవహారమే. అంటే దీంట్లో ఈ అవార్డును ప్రకటించేటప్పుడు అంటే ఈ నాటు నాటు పాటకు సంబంధించిన అవార్డు ప్రకటించిన హిందీ హీరోయిన్ మన దీపికా పడుకోను ఈ సినిమాకి సంబంధించిన ఒక బ్రీఫ్ చెప్పింది ఆమె విషయాలు. అందులో అల్లూరి సీతారామరాజు అండ్ కొమర భీమ్ వీళ్ళిద్దరు కూడా మన ఇండియా భారత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కదా ఇద్దరు. సో కొమర భీము సంబంధించిన పీరియడ్ వేరు, టైం వేరు. అల్లూరి సీతారామరాజు సంబంధించిన టైం వేరు, ఆ పీరియడ్ వేరు. బట్ వాళ్ళిద్దరూ కనుక ఫ్రెండ్స్ అయితే లేకుంటే వాళ్ళిద్దరూ ఒక కాలంలో అంటే సమకాలీన అంటాం కదా ఒకే సమయంలో ఉంటే ఎట్లా ఉంటుంది అనేది ఒక ఊహాజనితమైన వ్యవహారమే. అంటే ఇదంతా కల్పన, కాల్పనిక కథనే కాదంటే, బట్ కాల్పనిక కథను కూడా
దాన్ని సిరులాడ్ పైకి అంటే స్క్రీన్ మీదకి ఎక్కించి దాన్ని సక్సెస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయాన్ని ఆమె చెప్పింది దీపికా పడుకునే చాలా క్లియర్గా. అల్లూరి సీతారామరాజు మెన్షన్ పేరు మెన్షన్ చేసింది, అట్లాగే కొమర భీమ్ పేరు కూడా మెన్షన్ చేసింది. తర్వాత చంద్రబోస్ మాట్లాడుతున్నప్పుడు కూడా తెలుగు భాష గొప్పతనం గురించి ఆయన మాట్లాడాడు. నమస్తే అనే ఒక మాట కూడా. ఓవరాల్గా ఏంటంటే ఇది ఒక ఇన్స్పిరేషన్గా అనుకోవచ్చండి, తెలుగు సినీ పరిశ్రమకు లభించిన ఈ అవార్డు మొత్తంగా సౌత్ ఇండియానే కాదు మొత్తం ఇండియా అంటే భారతీయ సినీ పరిశ్రమకు కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్. అంటే మనం ఇంకా ఎట్లా కష్టపడాలి, రాజమౌళి ఒక్కడే కాదు కదా తోపు, రాజమౌళి కంటే కూడా మేము తోపులము అని నిరూపించుకోవాలి, అట్లాగే కీరవాణి కంటే కూడా ఒక మెట్ అయితే వేశారు సార్. అంటే మనకు ఒక స్థానాన్ని అయితే కల్పించారు, నెక్స్ట్ కూడా మనం మన ఆ లిస్ట్లో మనం ఉన్నాము అనేది అయితే ఒకటి తెలుస్తూ ఉంటుంది. సో అదేవిధంగా కోలీవుడ్కి సంబంధించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా ది ఎలిఫెంట్ విస్పెరర్ అని చెప్పేసి ఆ మూవీకి కూడా ఫిల్మ్ ఫేర్ రావడం కూడా చాలా గ్రేట్ అండి. ఏంటంటే ఒక పక్క చూస్తే ఒక సాంగ్కి, అదేవిధంగా ఒక డాక్యుమెంటరీ ఫిలింకి మన ఇండియన్ మూవీస్కి సంబంధించి ఓకే మొత్తం ప్రతి ఒక్కరు కూడా గర్వించదగ్గ విషయము ఇది. నెక్స్ట్ మీరు అన్నట్లుగా ఇది ఒక ఇన్స్పిరేషన్తో మరింత ఖ్యాతిని పెంచే విధంగా దర్శకులు అయితే ఉండాలని చెప్పేసి కోరుకుందాం. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.